डोंट वरी सिद्धु सिरी नेल तप्पिंदी अन्न विषयं चामुंडी द्वारा बयट पेट्टिस्तानु अट द सेम टाइम तन द्वाराने प्रेग्नेंसी पोयेला चेस्तानु नुवेम वरी अवकु ओकेना సిరికి అబార్షన్ అయిందన్న మాట నువ్వు ఎప్పుడప్పుడు చెబుతావా అని వెయిట్ చేస్తూ ఉంటాను సునంద. నీలాంబరి, నువ్వన్నా మీ బావకి చెప్పు ఆయన నిర్ణయం మార్చుకోమని. బావ ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటాడక్క. మంచి నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పలేను. సింధు వెళ్ళటమే, మళ్ళీ రావటం ఉండదు. వెళ్తానని చెప్పు. వెళ్తాను ఆంటీ. వద్దు సింధు, వెళ్ళొద్దు సింధు. ఉంటాను అంకుల్. మంచిది. బాయ్ నీలు. నువ్వు యాడున్నా క్షేమంగా ఉండాలా సింధు. ఏడబోతుండో? బావకి చెప్పి వెళ్దామని. అవసరం లేదు, నేను చెప్తాను కదా, పద. ఏంది సింధు ఆగినో? అది పాస్పోర్ట్ మర్చిపోయింది నీలు. ఎక్కడ పెట్టినావు? అది నా రూమ్లో అంకుల్. వెళ్ళి తీసురా. ఇంకా రాలేదు? నేను చూస్తాను, ఉండు బావా. ఏంది సింధు ఇంత ఆలస్యం? అవతల బావ పిలుస్తా ఉండాడు, వెళదాం పద. పాస్పోర్ట్ కనిపించడం లేదు నీలు. కనపడటం లేదా? సరిగ్గా చూసినావా? చూశాను నీలు, ఇక్కడే పెట్టాను. ఆడనే పెడితే ఏమవుతాది? అదే అర్థం కావడం లేదు. సరిగ్గా వెతుకు, నేను చూస్తాను. నీలాంబరి, ఎంతసేపు? నీలాంబరి, అవతల విమానం బయలుదేరే టైం దగ్గర పడతా ఉండదు. ఏమైనది నీలాంబరి? అది బావా, సింధు పాస్పోర్ట్ కనిపించటం లేదు. నీలాంబరి, అవి ఎక్కడికి పోలేదు, ఉన్నాయిలే రండి. పాస్పోర్ట్ అంట, వెళ్ళి తీసుకురా. అదెక్కడుందో నాకేం తెలుసండి? నీకు తెలుసు, నేను చెప్తున్నాను, వెళ్ళి తీసురా. మీరే నాకు ఇచ్చినట్టు అలా అడుగుతున్నారేంటి? భవానీ, నా కోపం తెప్పించుకో, మర్యాద అడుగుతున్నాను, వెళ్ళి తీసురా. పాస్పోర్ట్ గురించి అక్కకట్ట తెలుస్తుంది బావా. మీ అక్కకి మాత్రం తెలుసు నీలాంబరి. ఆఖరిసారి అడుగుతున్నాను, తెస్తావా లేదా? నాకు తెలియని దాని గురించి అడిగితే నేను మాత్రం ఎక్కడి నుంచి తెచ్చుకోగలనండి?
నిజంగానే నీకు తెలియదా? తెలియదు. అబద్ధం చెప్పక భవాని. సింధు అమెరికా వెళ్ళలేకుండా చేయనీకి నువ్వే దాన్ని దాచేసినావు. నేను దాయలేదు. చెప్తుంటే వినకుండా మూర్ఖంగా వాదిస్తారేంటి భవాని? అక్క నీకు తెలిస్తే చెప్పేసే అక్క. ప్లీజ్ ఆంటీ ఇవ్వండి. మీరు మాట్లాడద్దు భవానీ. నా సహనాన్ని పరీక్షించొద్దు. ఇచ్చాయి మాట్లాడివింది మాట్లాడివింది. చెప్పు తీసావా లేదా చెప్పు. తీశాను. తీసుకురా. లేదు. ఏమైనాది? కాల్ చేశాను. సింధు అమెరికా వెళ్ళడం ఇష్టం లేక పాస్పోర్ట్ లేకపోతే అమెరికా వెళ్ళడం కుదరదు గనుక సింధు సంజయ్ల పెళ్లి జరగాలి గనుక నిన్ను చంపేస్తాను. నా మాట విను బాబా. ఆగిపోయారే కొట్టండి. నిన్ను కొట్టాలా చంపాలా? మీరు నన్ను కొట్టినా చంపినా సరే నా నిర్ణయంలో మార్పు ఉండదు. సింధునే మనంటి కోడలు కాదు. అది ఎప్పటికీ కానే కాదు. సిరి సిరినే మనంటి కోడలు. పుట్టింట్లో ఉండేదాన్ని కోడలు అనరు. అత్తారింట్లో భర్తతో కాపురం చేసేదానే కోడలు అంటారు. సిరి పుట్టింట్లో ఉన్నా అత్తారింట్లో ఉన్నా మన సంజయ్తో పెళ్ళింది కాబట్టి తను ఎక్కడున్నా మన కోడలే అవుతుంది భవాని. భర్తతో కలిసి ఉంటేనే భార్య అనిపించుకుంటుంది. దూరంగా ఉంటే విడిపోయినట్టే లెక్క. సీతారాములు కూడా కొంతకాలం దూరంగా విడివిడిగా ఉన్నారు భవాని. వాళ్ళు భార్య భర్తలు అనిపించుకోవడలేదా? దూరంగా ఉన్నా వాళ్ళు ఒకరి కోసం ఒకరు తప్పించారండి. ఇక్కడ సిరి సంజయ్ కూడా అదే చేస్తా ఉంటారు. భర్త కోసం అంత తప్పించేదే అయితే పుట్టింటి బంధాన్ని తెంచుకుని ఇక్కడికి రావచ్చు కదా. శ్రీరాముడి నుంచి సీతను రావణాసుడు దూరం చేస్తే సంజయ్ నుంచి సిరిని పగ దూరం చేస్తా ఉండదు భవాని. ఆ పగకి మనం బలి కాకూడదనే
రాముడి మాటే వేదం అనుకుని శీల పరీక్ష కోసం అగ్నిని దూకిన సీతలాగా సిరి మనల్ని కాపాడడం కోసం పుట్టిల్లోని అగ్నిగుండంలో ఉంటూ కష్టాలు నష్టాలు కన్నీళ్లు బాధలు భయాలు అనే వేడితో మాడిపోతా ఉండాది తను కాలిపోతూ 10 మందికి వెలుగునిచ్చి దీపమే సిరి ఆనాడు అశోకవనంలో సీతమ్మవారు శ్రీరాముడి కోసం ఎంతగా విలపించినారు మన సంజయ్కి సంజయ్ ప్రేమకు దూరమైనందుకు సిరి కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉండదే శీల పరీక్షలో సీతమ్మవారు నెగ్గి రామునికి దగ్గరైనట్టే పగ అనే పరీక్షలో సిరి గెలిచి మన సంజయ్కి తప్పకుండా దగ్గర అవుతాది ఆదర్శ దంపతులకు నిదర్శనమైన సీతారాముల్లా ప్రేమకు ప్రతిరూపాలుగా సిరి సంజయ్ల వివాహం నిలిచిపోతాది సీతమ్మవారితో పోల్చినంత మాత్రాన సిరి దేవత అయిపోదండి నిజంగా తనలో ఆ లక్షణాలు ఉంటే భర్తను వదిలిపెట్టి అత్తకు వారసురాలుగా వెళ్ళుండేది కాదు అక్క పరిస్థితుల వల్ల సిరి అలా ఉండిపోయినా తప్ప నిజానికి సిరికి అత్తంటి మీదే అభిమానం ఎక్కువ అభిమానం అనేది మాటలతో చెప్తే సరిపోదు నీలాంబరి అది మనుషుల మీద చూపించాలి అప్పుడే నమ్మకం కుదురుతుంది నీ నమ్మకంతో ఎవరికి పని లేదు భావని సిరి సంజయ్లకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి అది చాలు వాళ్ళు కలుస్తారని చెప్పడానికి ఎప్పుడండి ఇంకెప్పుడు కలుస్తారు సంజయ్ వయసు అయిపోయాక లేక మన ముసలవాళ్ళం అయిపోయాక మనం అత్త మామలుగా మిగిలిపోవడం తప్ప నానమ్మ తాతయ్య అని పిలిపించుకునే యోగం మనకు లేదా తండ్రిగా మీకు లేకపోవచ్చు కానీ తల్లిగా నాకు కొన్ని కోరికలు ఉంటాయండి నా కళ్ళ ముందు కొడుకు కోడలు హాయిగా కాపురం చేసుకుంటే చూడాలని మనవళ్ళని మనవరాళ్ళని ఎత్తుకుని ముత్తాడాలని నాకు ఉండదా చెప్పండి వాటన్నిటికీ మించి మన సంజయ్ క్షేమంగా సంతోషంగా ఉండాలంటే రాణి సిరి కోసం మనం రోజు పోట్లాడుకోవడం కంటే ఉన్న సింధుని మన ఇంటి కోడలుగా చేసుకుంటే ఎవరికి ఏ సమస్య ఉండదండి అసలు సమస్య అక్కడే మొదలవుతా ఉండాలి ఇష్టం లేని సింధుతో కాపురం చేయలేక ప్రేమించిన సిరిని మర్చిపోలేక నిజంగా అప్పుడు సంజయ్ మనకు దూరం అయిపోతాడే సిరి రావటం లేదన్న కోపంతో ఇట్లా మాట్లాడుతుండవు కానీ నిజంగా నీకు కొడుకు మీద మమకారం ఉండుంటే సంజయ్ మనసు నీకు నిజంగా తెలుసుంటే ఇట్ట అడ్డదిడ్డంగా మాట్లాడవు సిరి మీద కోపంతో నేను మాట్లాడడం లేదండి సంజయ్ మీద నా ఆప్యాయతతో ఇలా మాట్లాడుతున్నాను సిరి మన ఇంటి కోడలైతే బాగుంటుంది నా కొడుకు సంతోషపడతాడని అప్పుడు నేను పెళ్లి కొప్పుకోలేదా అప్పుడు నీలాంబరి వద్దాను లేదా అప్పుడైనా ఇప్పుడైనా నాకు నా కొడుకు జీవితమే ముఖ్యం అయితే ఇప్పుడేమంటావు సింధు సంజయ్ల పెళ్లి జరగాలంటాను జరగదు ఆ తర్వాత ఏంటి ఇంకేమైనా ఉందా పాస్పోర్ట్ కాల్ చేసినంత మాత్రాన సింధు అమెరికా ప్రయాణం ఆగిపోతుంది అనుకుంటావా ఇవాళ కాకపోతే రేపు వెళ్ళటం ఖాయం సిరి ఇంటికి రావటం ఖాయం మీ పంతం మీద మీరుంటే నా పట్టుదల మీద నేనుంటాను ఉండి ఏం చేస్తావు సింధుని మన ఇంటి కోడలుగా చేస్తాను నువ్వంతగా తెగిస్తే నిన్ను చంపి పడేస్తాను మీరు చంపక్కర్లేదండి నేనే చేస్తాను ఊరికే చావను నా చావుకు మీరే కారణమని ఉత్తరం రాసి మరీ చేస్తాను మీకు సిరి ముఖ్యం పరువు ముఖ్యం 10 మందిలో పెద్దరికి ముఖ్యమే తప్ప పెళ్ళం బాధలు కొడుకు జీవితం మీకు పట్టదు పట్టించుకోరు ఎంతసేపు కోడలు కోడలు మీకు ఇదే చెప్తున్నానండి సిరిని మన ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించినా సింధుని కోడలికి అంగీకరించకపోయినా భర్తతో గొడవ పడి భవాని ఆత్మహత్య చేసుకుందన్న విషయం అందరికీ తెలుస్తుంది దాంతో మీ పరువు పెద్దరికం అన్ని పోతాయి ఆలోచించుకోండి
నాకు తెలుసు ఆంటీ మీరు పని చేస్తారని అందుకే మీకు వీసా పాస్పోర్ట్ గురించి హింట్ ఇచ్చాను సో నేను యుఎస్ వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ चामुंडी ఆరోగ్యం ఆరోగ్యం అంటూ ఆకుర్రు పెడుతున్నా ఇంద్రమ్మ నా మనసరిగి నాకు ఇష్టమైన కోడి పలావ్ తీసుకొచ్చావు సునంద నువ్వు నిజంగా నా బిడ్డవే తినండి వేడివేడిగా చాలా బాగుంటుంది ఎన్నాళ్ళైందో ఇంత మంచి తిండి తిని నేనంటే నీకెంత అభిమానం సునంద అభిమానం కాదు చాముండి గారు నా ప్రాణం ఇంద్రాణి అన్న మీరన్న నాకెంత గౌరవమో తెలుసా మీరు ఎవరో కాదు నా సొంత వాళ్ళలాగా ఫీల్ అవుతున్నాను కానీ కానీ ఏం చేస్తావు ఈ ఇంట్లో నా మాట అంటే నమ్మకమే లేదు సునంద అంటే విలువే లేకుండా పోయింది అయినా అయినా నేనేం తప్పు చేశాను చాముండి గారు చెప్పండి మీ పగ గెలవాలి మీ పగోళ్ళు చావాలి అని మీకు హెల్ప్ చేయడమేనా నా తప్పు నా స్నేహితురాలి కోసం నేను తాపత్రయపడుతుంటే ఇంద్రాణి మాత్రం నన్ను ఇంకా చులకనగానే చూస్తోంది బాధపడకు సునంద ఇప్పుడు మా ఇంద్రమ్మ ఆ సిరి అభిమానంలో మునిగి తేల్తా ఉండాది అందుకే దాని మంచికొని చెప్పే మాటలేవి అది పట్టించుకోవట్లా ఆ అభిమానమే ఇంద్రాణిని ఎక్కడ ముంచేస్తుందో ఏమోననే నా భయం అంతా సిరి నెల తప్పిందని డాక్టర్ చెప్పడం నా చెవులతో నేను విన్నాను కానీ చాలా తెలివిగా సిరి ఆ విషయాన్ని మాయ చేసేసింది నీ మాట మా ఇంద్రమ్మ నమ్మకపోయినా నేను నమ్ముతా ఉండాను సునంద పగోని వారసుడు మా ఇంటి బిడ్డ కడుపున పెరగడానికి వీల్లేదు ఎట్టాగైనా సిరి మాయను మనం బయటపెట్టి అది తల్లిగా పోతున్న విషయం మా ఇంద్రమ్మకు తెలియజేయాలా దాని కడుపులో ఉన్న బిడ్డని ఇంద్రమ్మ చేత తీయించాలా ఇంద్రాణి ఆ పని చేస్తుందని నాకు నమ్మకం లేదు చాముండి గారు సిరి మీద ప్రేమతో క్షమించి వదిలేసినా వదిలేస్తుంది అది ఎప్పటికీ జరగదు సునంద సిరి ఆ ఇంటి కోడలుగానే ఒప్పుకొని ఇంద్రమ్మ ఆ ఇంటి వారసుడు తన వారసురాలి కడుపులో ప్రాణం పోసుకుంటున్నాడని తెలిస్తే అస్సలు ఒప్పుకోదు చంపేస్తది నేను చెప్తా ఉండాలిగా ఓకే ఇంద్రాణి చంపేస్తుంది కానీ చంపాలి అంటే సిరి ప్రెగ్నెంట్ అని తెలియాలి కదా చాముండి గారు మనం తెలియజేద్దాం చెప్పు ఏం చేస్తే తన కడుపు బండారం బయటపడతాదో చాముండి గారు దానికోసం నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఏంటది అదేంటంటే అలా చేస్తే కన్ఫర్మ్డ్ గా సిరి అంతట సిరే ఇంద్రాణి ముందు తను ప్రెగ్నెంట్ అని ఒప్పుకోక తప్పదు ఇంకెందుకు ఆలస్యం సునంద ఆ పని మొదలెడదాం
ఉంది మీరు తినండి, కడుపు నిండా తినండి. ఎందుకత్తయ్య కలవమన్నారు? ఏంటా ముఖ్యమైన విషయం? సిరి నాకేదో శుభవార్త చెప్తుందన్నారు, కానీ సిరి నాతో ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు చెప్పండి అత్తయ్య, ఏం జరిగింది? ప్రస్తుతం సిరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా సంజయ్. నా సిరికి ఏమైంది అత్తయ్య? సిరి ఇప్పుడు ఇది బొప్పాయి రసం తాగడం లేదంటే ఖచ్చితంగా కడుపుతో ఉన్నట్టే లెక్క. ఆ రసం ఇట్ట అయ్యమ్మా, తాగు సిరి. వద్దని చెప్తున్నాను కదత్త. వీళ్ళ అనుమానం పోవాలంటే నువ్వు తాగాల్సిందే. వదిలే ఇంద్రాణి. నువ్వు తాకపోతే వాళ్ళనే మాటలు నేను నమ్మాల్సి ఉంటుంది. ఈ అత్త మోసం చేస్తే తట్టుకోలేదు సిరి.